కాంగ్రెస్ ఎదుగుదల చూసి ఓర్వలకే మోదీ ఇష్టారాధ్యంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత అంజనీ కుమార్ యాదవ్ ఆరోపించారు అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు పార్లమెంటు తలుపును మూసి బిల్లు ప్రవేశపెట్టారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ చట్టబద్ధంగానే బిల్లు తీసుకొచ్చామని తెలిపారు విభజనతో రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేంద్రం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేత అంజనీ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అప్పటి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తలుపులు మూసి పెప్పర్ స్ప్రే చల్లి ఆ రాష్ట్ర విభజన చేశారంటూ కూడా మోడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యల పైన అప్పటి ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు అక్కడ అసలు ఏం జరిగింది ఆ సమయంలో మోడీ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం సార్ చెప్పండి ఆ మోడీ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మోడీ వ్యాఖ్యలను మూర్ఖత్వంగా వాయిస్తూ ఉన్నాం మోడీ ఆ రోజు పార్లమెంట్లో లేడు ఆ గుజరాత్లో ఉండే ఇలా లేకుండే ఆయన లోపల జరిగింది ఆయనకేం తెలుసు తలుపులు బంద్ చేసిండు ఏది బంద్ చేసినా ఏం చేసినా ఏదైతే సిస్టమ్ ఆ సిస్టమ్ ద్వారానే తెలంగాణ ఇచ్చారు మీరా కుమార్ ఆ రోజు స్పీకర్గా ఉండే అదేవిధంగా సుశీల్ కుమార్ ఉండే హోమ్ మినిస్టర్ ఉండే ఆ రోజు పేపర్స్ పేజ్ అది ఎవరు చేసిర్రు తెలంగాణ ఇయొద్దు పేపర్స్ వే కొట్టిర్రు దానికి అడ్డుకున్నది తెలంగాణ వాళ్ళ ఎంపీలో మేమందరం ఫైట్ చేసినాం కదా తెలంగాణ కావాలని ఎవరి మీద వ్యతిరేకం వ్యక్తిగత ద్వేషం లేదు మాకు కాకపోతే ఈ మురుకులకు అది మింగుడు పడతలేదు పడలే ఇప్పుడు ఇచ్చినాక మళ్ళీ వచ్చి మేమే క్లెయిమ్ చేస్తున్నామని ఇక్కడ వచ్చి హైదరాబాద్లో గొడవలు చేస్తాం భాగ్యనగరాన్ని హైదరాబాద్ను భాగ్యనగరం చేస్తాము అది చేస్తామనుకుంటే ఇక్కడ మతం పేరు మీద ఓట్లు అడిగే వీడు ఆయన పెళ్ళాం పిల్లలు లేరు కష్ట సుఖాలంటే తెలివై నోటికొచ్చిన అడ్డ అబద్ధాలు మాట్లాడుతాడు పంద్రాలు ఆగిరింగ్ అన్నాడు దో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అన్నాడా లేదా ఇచ్చేదాన్ని చేసిండా వాగ్దానం నిలబెట్టుకుండా తెలంగాణ విభజన సమయంలో అసలు ఎటువంటి చర్చలు జరగలేదు తలుపులు మూసి రాష్ట్ర విభజన చేస్తారంట ఫైనల్గా ఓటింగ్ అయ్యే ముంగట ఇది జరిగింది ఓటింగ్ కాకుండా ఇంకా అడ్డుపడుతూ ఉంటే నిర్ణయానికి వచ్చి ఈ తెలంగాణ ఇవ్వడం జరిగింది అందరు సమ్మతంతో ఇచ్చారు తెలంగాణ ఈయనకు తెలియదు కదా ఆ రోజు లేడు కదా ఆయన సుష్మా కుమార్ ఉండే చచ్చిపోయింది ఆమెకు అడ్డుతో తెలుస్తుండే సుష్మా కుమారి ఆ రోజు అపోజిషన్ లీడర్ బీజేపీ మోదీ కాదు మోదీకి ఏం తెలియదు నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు కానీ మేము బీజేపీ వాళ్ళకు గట్టిగా తెలంగాణలో అడ్డ నోటికొచ్చ అడ్డంగా మాట్లాడితే మేము వాళ్ళకు తగిన గుణాటం చెప్తాము ఈ సందర్భంగా చెప్తాము రాష్ట్ర విభజన చేసి ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసమే రాష్ట్ర విభజన చేశారని చెప్తాను మోడీ రాష్ట్ర విభజన ఈ రోజుది కాదు కోరిక సిక్స్టీ నైన్లోనే అప్పుడు పన్నెండు వందల మంది ఫైరింగ్లో దానికి తెలంగాణ కావాలని కోరిక అదే దాన్ని మళ్ళీ ఈయన ఈయన ఉద్యోగం లేక కేసీఆర్ కానీ తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ చేసింది కేసీఆర్ చేసింది ఏం లేదు ఇలా పార్లమెంట్లో మీ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలం పోరాడినం ఆ రోజు అది జరిగింది నిజమే తలుపులు పెట్టి చేసినాం జరిగింది తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ పది ఏళ్ళ కింద చేసిన చిర మన నైన్త్ డిసెంబర్ రోజు చిదంబరం ఆ రోజు డిక్లేర్ చేసిన తెలంగాణ ఇవ్వాలని ఆ రోజు కాదు అది ఆ రోజు ఆర్టిఫిషియల్ ఉద్యమం చేసి ఆ రోజు రోషయ్య గారు ఉన్నప్పుడు గడబడ సృష్టించి దానికి కానీయకుండా చేసిన అసెంబ్లీలో చేసి అసెంబ్లీలో తీర్మానం పార్లమెంట్లో నిర్ణయం చెకొని వచ్చింది తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ రాష్ట్ర భజన చేసిన సమయంలో మోడీ ఎక్కడున్నారు ఆ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్కు ఆ విషయం తెలుసు కాంగ్రెస్ పార్టీ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది జర్నలిస్ట్ శ్రీకాంత్ నాగేంద్ర ప్రైమ్ న్యూస్